చేసావా రాపిని కూర్చో నువ్వు తప్ప సిగ్గులేదు నీకు ఏ రావే సావిత్రికి నిండా 20 సంవత్సరాలు కూడా లేవు నిండు నూరేళ్ల జీవితం మగతోడు లేకుండా బతకలదా సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి మళ్ళీ పెళ్లి చేద్దాం సావిత్రి బతుకులో వెలుగు నింపుదాం ఒకవేళ ఈవేళ వరకు మానసం బ్రతుకుంటే రేపు నుంచి బ్రతుకు ఆ ఎయిర్‌పోర్ట్లో నేను चिरंजीव चिरंजीव मेरे मोया यदो कोत्तवाळ्ळनि रिसीव चेसुकुंटुन्नट्टु इला बयट नुंचि उन्नारु अदो आनंदं बाबू रेपु नुव्वु मावगारिगा मारिनप्पुडु ई आनंदं एटो अप्पुडु अर्थं अवुतुंदि चूसावा तरंगिणि मावय्य गारु नोट अंटे कूडा अदे माट वच्चिंदि ए माट बाबू एमी लेदु मावय्य गारु तरंगिणि आडपिल्लने कानालनि ना कोरिक पेद्दलु मीरु कूडा अलागे दीविंचारु काबट्टि तप्पकुंडा आडपिल्ले पुडुतुंदि निजमे बाबू ఏ తండ్రినైనా ప్రేమగా చూసేది కూతురే గాని కొడుకులు కాదు ఊర్కో నానా మీరు అలా అంటే ఈయన మరీ రెచ్చిపోతారు రెచ్చిపోక ఆ మావయ్య గారు తరంగిణిని చూశాక నేను కూడా ఆడపిల్లనే పుట్టుంటే బాగుండేది అనుకున్నాను ఆ కానీ వెంటనే పొరపాటు అనుకున్నాను ఎందుకు ఎందుకేటయ్ నేను ఆడపిల్లనైతే నిన్ను పెళ్లి చేసుకునే అదృష్టం పోయేదిగా చాలండి పొగడతలు ఎక్కువైపోతున్నాయి పదండి నాన్న వెళ్దాం ఆగండి ఆగండి ఉండండి జానకి అక్క ఎలా ఉన్నావు ఏంటి కౌశిక్ ఎలా ఉన్నావు బాగున్నాను బాగా చదువుతున్నావా ఏ సుమ తప్పుకో నువ్వు ఇలారా రా भोजन लाटी लेवा अदेंटी बाबू अला मरे पलहारे इवन माकेना अदो మా ఆనందం కోసం తెప్పించా బాగుగర్కి అవన్నీ రండి బాబు రండి పదండి రామ్మ రండి కూర్చోండి బాబు ఈ రాత్రికి మీ ఇద్దరి ఇక్కడే నిద్ర చేయాలి అలాగే అత్తయ్య బాబు ఏసీ లేదు కానీ ఫ్యాన్ గాలి బాగానే వస్తుంది ఊరుకోండి మావయ్య అలాంటి మాటలతో నన్ను దూరం చేయకండి అక్క త్వరలో నేను పిన్నిని కాబోతున్నారట ఏంటి పారిపోతున్నావు నిజమేనా ఏయ్ ఏయ్ తరగని ఆ పరిగెట్టి పడిపోతావు జాగ్రత్త అయ్యో బావగారు బావగారు మీ ఆవిని మేమేం కొరుకు తినోలే నీకేంటమ్మా సుమ నువ్వు లేడిలా గంతు వేయగలవు కానీ మా ఆవిడ ఒట్టి మనిషి కూడా కాదు ఆ చాలండి ఎక్కడైనా నన్ను కాస్త ఫ్రీగా ఉండనివ్వండి అదేంటమ్మా అలా అంటున్నావు నీకేం తెలుసమ్మా మా ఇంట్లో అటు అత్తగారు ఇటు మావయ్య గారు వాళ్ళతో పాటు ఈన నన్ను కాలు కింద పెట్టడం కూడా చూసుకుంటున్నారు మీరే చెప్పండి అత్తయ్య మొదటి కానుపు ఎంత జాగ్రత్తగా ఉండాలి నిజమే బాబు మీ మాట నిజమే అయ్యింది అమ్మా నువ్వు సపోర్ట్ చేస్తున్నావా ఇక ఇంట్లో నాకు స్వతంత్రం పోయినట్టే అమ్మా రామ్మ మన వంటగదికి వెళ్దాం పదమ్మ మోయే 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 చూడండి మోయే వంటగదంటే వెళ్ళిపోతుంది వంటంతా అయిపోయింది బాబు ఏదో తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవడానికి వెళ్ళుంటారు అయితే ఓకే ఏంట్రా కౌశిక్ అసలు మాట్లాడడం లేదేంటి అక్కయ్యకి ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నాక అవును అయితే నువ్వు మాట్లాడవా అక్కయ్యకి ఆడపిల్ల పుడితే నేను ఇప్పటి నుంచే బాగా చూసుకోవాలి ఆ ఆ ఓర్ని నా కలడైపోదామని మరి మీరు ఎవరన్నా బలవంతంగా అయినా సరే ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటారు నర్మయ్య ఏంట్రా మాటలు అన్నిటి మావయ్య గారు ఆ మాత్రం సరదా లేకపోతే ఇక్కడికి రావడం దేనికి ఒరే ఇలా సరదాగా కాలక్షేపం చేద్దాం ఆ ఓ ఓర్ని ఆ ఓ
ఎంటోదిన అలా పడుకున్నావు? ఏం లేదు బాబు. ఏమండి కూర్చోండి, భోంచేద్దురు. ఏమి లేదంటూ అలా డల్గా ఉన్నావు? జ్వరం వచ్చిందండి. జ్వరమా? అర్ధరాత్రి అపరాత్రి తలస్నానాలు చేస్తుంటే జ్వరం రాక మరేమవుతుంది? మనిషిన తర్వాత జ్వరం తలనొప్పి రావడం సహజమేనండి. మరి నాకెప్పుడు రాలేదు. ఫోన్లే అన్నా, అలా అంటే నువ్వు మనిషివి కాదా అని అర్థం వస్తుంది. కూర్చోండి. జ్వరం బాగా ఉందా? అబ్బో కాలిపోతుంది. అదే తగ్గిపోతుందిలేండి. నేను డాక్టర్ని పిలుచుకొస్తానన్నా. వద్దురా, నా భార్య మహాపతివ్రత. అదే తగ్గిపోతుంది అంటే తప్పకుండా తగ్గిపోవాల్సిందే. తన మాటకు అంత పౌరుంది. తప్పన్నా, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. వద్దయ్యా, మీరు భోంచేయండి, కూర్చోండి. ఛీ, ఏంటి కూర? నాకిప్పుడు కొబ్బరికాయ పచ్చడి ఆనపకాయ పులుసు తినాలనిపిస్తుంది. అన్నా ఏంటన్నా ఇది? అన్నం ముందు కూర్చొని ఇప్పటికిప్పుడు కొత్త కూరలు కావాలంటున్నావు. పాపం వదిన జ్వరంతో బాధపడుతుంటేను. అదేరా అస్మత్సైలి, వెళ్ళు, వెళ్ళి నిమిషాల్లో రెండు కూరలు తీసురా. అంతవరకు ఈ ముద్దు కృష్ణ ముద్దే ముట్టడు. అలాగేనండి, 5 నిమిషాల్లో చేసుకొస్తాను. ఎలా తెస్తావు? కొబ్బరికాయ ఆనపకాయ బజార్ నుంచి తేవాలి కదా. అక్కర్లేదండి, మీరు ఏ క్షణాన ఏమడుగుతారోనని అన్ని కూరలు ఇంట్లోనే ఉంచుతున్నాను. ఇదేట్రా, ఇది మరీ అన్యాయం అన్నా. ఒరే వెరినాగన్నా, న్యాయానికి అన్యాయానికి తేడా ఆ అనే ఒకే అక్షరం రా. ఆ అంటే ఏంటో తెలుసా? ఆడది అని. అదేరా అన్యాయానికి ప్రతిరూపం. పరమ దరిద్రంగా ఉందన్న నీ కొటేషన్. ఏంట్రోయ్, నా భాషకే పేరు పెడుతున్నావు. మరేందన్నా, ఆడదిలో మొదటి అక్షరం ఆ కాదు. ఏదో నోటుకొస్తే అనేస్తావు, నేను దిక్కులేక ఊ అనేస్తాను. నోరు మొయ్యరా. ఏమ్మా వాంతులవి ఎక్కువ అవుతున్నాయా? లేదమ్మా, ఎప్పుడో ఒకసారి తెవిలినట్టుగా ఉంటుంది. కాస్త నోటికి పుల్లగా ఉండేవి ఏవైనా తింటూ ఉండు. మీ నాన్నగారు పుల్లటి మామిడికాయలు చింతకాయలు అవి తీసుకొచ్చారు, వెళ్ళేటప్పుడు తీసుకోండి. అలాగేనమ్మా. చూడమ్మా, అల్లుడి గారు నువ్వు ఒకే గదిలో. అవును, ఎందుకలా అడిగా? ఏం లేదమ్మా, 5వ నెల వరకు అల్లుడి గారు ఏ అల్లరి చేసినా పర్వాలేదు, ఆ తర్వాత. అలాగేనమ్మా. భార్య కడుపుతో ఉన్నప్పుడు మగవాళ్ల పద్ధతులు అవి కొంచెం. చచ్చ, ఆయన అలాంటి మనిషి కారమ్మా. ఊరికే అన్నాలేమ్మా. చూడు, నువ్వు బరువులవి ఎక్కువ మైకే. సరే, మంచినీళ్ళు గ్లాస్ కూడా బరువట, ఆయనే తాగిస్తారు. మందులవి వేళకి వేసుకోవాలి. అమ్మా, అన్నీ మా వారే దగ్గరుండి టైంకి వేస్తుంటారు. ఇక అత్తగారైతే రకరకాల ఫ్రూట్ జ్యూసులతో గంట గంటకి నన్ను బతిమాలి తాగిస్తుంటారు. ఏమిటోనమ్మా, అంతా దేవుడి దయ. తల్లి కూతురు సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారా? అదేం లేదు బాబు, పిలిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. అయ్యో ఇదిగో పట్టుకోండి. ఏం లేదు అత్తయ్య, ఈ టైంకి ఇప్పుడే టాబ్లెట్ వేసుకోవాలి. వేసుకో. వేసుకున్నానుగా, మీరేంటి ఇక్కడ? ఏ కూర్చోకూడదా ఏంటి? ఏమిటి అల్లుడు గారిని దబాయిస్తున్నావు? అవునత్తయ్య, నా బిడ్డకు తల్లి కాబోతుందని మరీ దబాయిస్తోంది. పాపకు 10 సంవత్సరాలు వచ్చేదాకా ఊరుకుంటాను, ఆ తర్వాత నా పాప నేను మీ అమ్మాయిని 30 దిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాం. ఏమండి, నిజంగానే మిమ్మల్ని నేను దబాయిస్తున్నానా? లేదులే, ఊరికే అన్నాను, దానికే అంత ఫీల్ అవ్వాలా? మీరేమన్నా నేను ఫీల్ అవుతానండి. సరదాగా అన్నాలే. ఓకే అత్తయ్య,
కార్తీక్ విషయం ఏమన్నా తెలిసిందా? లేదు బాబు, అసలు వాడు ఏమయ్యాడో కూడా తెలియలేదు. వాడి ఊసెత్తితేనే ఈయన ఇంతెత్తున లేచి పడుతున్నారు. మీరేం బాధపడకండి అత్తయ్య, కార్తీక్ ఎక్కడున్నా తీసుకొచ్చి మీకు అప్పగించడం నా పూచి, సరేనా? ఆ సాయం చేయి బాబు, చచ్చి నీ కడుపులో పుడతాను. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి, ఇలాంటి మాటలు అనకండి. కార్తీక్ కోసం నేను కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను, ఇవాళ కాకపోతే రేపు దొరకపోడు. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే బాబు, నా ఆశ కూడా అదే. పదండి బాబు, భోజనం పదండి. రాత్రంతా జ్వరంలో ఉన్నావు కదా, లేవలేకపోతావు, లేవగానే వచ్చి కాఫీ ఇంకా తేలాదేంటి అని చోట్లు పెడదాం అనుకున్నాను. ఛా, ఛాన్స్ మిస్ అయిపోయింది. పర్లేదండి, పెళ్ళాన్ని తిట్టడానికి భర్తకి కారణాలుండక్కర్లేదు. పోని, ఇప్పుడైనా ఆ ముచ్చట తీర్చుకోండి. ఇదిగో, నిన్ను తిట్టో కొట్టో పగ తీర్చుకోవడం కుదరదని తేలిపోయింది. ఏ రూపంలో కూడా మీరు నన్ను బాధ పెట్టలేదండి. మన్మథ, అలా తోటకూరలో పురుగును తీసేసినట్టు మరీ మాట్లాడకు. ఈ ముద్దు కృష్ణ బుర్రలో 125,000 ఐడియాలున్నాయి. ఎప్పుడు ఏది వెలుగుతుందోను నాకే తెలియదు. ఈసారి విజయం నాదే. మనిషి ఆశతోనే బ్రతకాలండి. అంటే నేను ఆశతోనే బతున్నానా, నీ తాత్పర్యం? ఎందుకండి అలా భుజాలు తడుముకుంటారు? నేనే అలా బ్రతుకుతున్నానని మీరు అనుకోవచ్చుగా. అనవసరంగా తొందరపడ్డాను. అవును, జ్వరం తగ్గిందా? తగ్గిందండి. ఓ, మందులేసుకున్నావా? వేసుకోలేదు. మరి ఎలా తగ్గిపోయింది? మా ఆయన మనసారా దీవించారు కదండి. నేనా? అవును, మా ఆవిడ మహాపతివ్రత, మందులు లేకపోయినా జ్వరం తగ్గిపోతుందని అన్నారు కదండి. అంటే తగ్గిపోయిందా? మీరు ఎగతాళిగా అన్నా మీ మనసు మాత్రం నా జ్వరం తగ్గిపోవాలని కోరుకుందండి. నిండు మనసుతో మీరన్నమాట నాకు మందులా పనిచేసింది. ఏవండి, కాఫీ చల్లారిపోతుంది. ఏవండి, టిఫిన్ రెడీ చేస్తాను. ఈలోగా మీరు స్నానం చేసి రండి, కాఫీ తాగండి. ఏమిటిది, నా మనస్సు మహాని దీవించిందా? ఆ దెబ్బకు తన జ్వరం పోయిందా? అమ్మో, ఏమాత్రం అదుపు తప్పకుండా నా మనస్సుని జాగ్రత్తగా హృదయంలో పదిలంగా బంధించాలి. మామూలుగా ఇది అస్పశైలి, కానీ పరిస్థితులు బాగలేక శైలి తప్పుతుంది. మహా, కోడలి పిల్ల కోసమేనా ఎదురు చూస్తున్నావు? అవునాయా, నిన్ననగా వెళ్ళిందిగా, ఉదయాన్నే వస్తానన్నారు. అమ్మా నాన్న చూడ్డానికి వెళ్ళింది, పాపం వాళ్ల ముత్తు ముచ్చట తీరడానికి
కనీసం 2 రోజులైనా టైం ఇవ్వా ఏంటి? అది కాదయ్యా, నా ఉద్దేశం నీకు అర్థం కాలేదు. 3 గంటలకి టాబ్లెట్లు వేయాలి, పళ్ళరసం ఇవ్వాలి, అప్పుడే 2:30 అయిపోయింది. నీ కంగారు అమ్మాయికి బాగా తెలుసు, టిఫిన్ టైం లోపు వచ్చేస్తుందిలే. అబ్బాయి కూడా వెంట వెళ్ళాడు కదమ్మా. ఏమిటో అయ్యా, కరెక్ట్గా అన్ని టైంకి చూసుకుంటే అమ్మాయికి బిడ్డకు ఏ ఇబ్బంది లేకుండా సుఖప్రసవం జరుగుతుంది. హా అన్నట్టు కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు ఇందాకే వచ్చింది, పాలల్లో కలిపి రోజు ఇస్తే కుంకుమ పువ్వులాంటి బిడ్డ పుడతాడు. అంతా నీ అనుమానం గాని, అబ్బాయి అమ్మాయి పండంటి రంగున్నారు, పుట్టబోయే బిడ్డ కూడా ఇంతకంటే రంగుగా పుడుతుంది, నాది గ్యారంటీ. అది నిజమేననుకో, అయినా కుంకుమ పువ్వు కూడా ఇస్తాను. అలాగే తల్లి, వద్దంటే వింటావా, జపాన్లో సపోటాలు తింటే పిల్లలు బలంగా పుడతారంట, ఎప్పుడో చదివాను. నిజంగానా? ఊరుకోవమ్మా, నిజమైతే జపాన్కి మనిషిని పంపిస్తావా? పోయా, నీకంతా ఎగతాళిగా ఉంది. ఎగతాళి కాదు కవితమ్మా, బిడ్డ కోసం ఆరాట పడితే గాని కడుపును పడ్డాక ఆ బిడ్డ కోసం ఏ పని చేసినా నలుగురికి తెలియకూడదు. ఏమంటావేంటి, నరదీశ తగులుతుంది. నిజమే అమ్మో, చిక జాగ్రత్తగా ఉంటాను, నా కోడల మీద ఎవరి దిష్టి పండివ్వను. అది అలా ఉండు. వెలిగించు. నా దిష్టి, ఆయా దిష్టి, ఊరి దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పోపో. ఆయా తీసుకెళ్ళి పోసేసిరా. ఏంటత్త ఏదంతా, మీరు నన్ను మరీ మొహమాటం పెట్టేస్తున్నారు, నీకేం తెలీదు, అదంతే. కే ఆయా? అవునమ్మాయి, దిష్టంటే దిష్టే. ఏమిటి, అప్పుడే మా వదిన సూడిదలు కూడా పంపించారా? కాదతయ్యా, నీళ్ళోసుకున్నాక తొలిసారిగా పుట్టింట్లో అడుగుపెట్టానుగా చలవ కోసమని కాస్త చలిబడి చేసి ఒడిన కట్టి ఇంట్లో అందరికీ ఇవ్వమంది. మా వదిన చల్లని చేతులతో చలివిడి చేసిందంటే ఇకంతా మంచే జరుగుతుంది. అవునమ్మా, ఈ గాజులు అమ్మ వేయించిందా? అవునమ్మా, 2-3 చాలంటే చూడు, ఓ గాజులు మలారానే తగిలించింది అత్తయ్య. తప్పు బాబు, నిత్య సుమంగళికి ఆ గాజులే మంగళ తోరణాలు. అవునమ్మా. దాదా దాదా దా దాదా దా, టిఫిన్ చదువుగానరా. అమ్మా, అత్తయ్య గారింట్లో దార్లు బూర్లు పరవన్నం ఇంకా ఏంటేంటో ఫుల్గా లాగించేశాం. ఈ పూట టిఫినే కాదు, రాత్రి భోజనం కూడా పట్టేటట్లేదు. అలాగా అత్తయ్య. అయ్యో, టాబ్లెట్ వేసుకునే టైం అయింది, రా కూర్చోరా. నువ్వు కూర్చో, టాబ్లెట్ తీసుకొస్తాను. తాగమ్మా. వద్దాయా? ఏమిటోనమ్మా, మీ అత్తగారికి మీరంటే చాలా ప్రేమ. ఆయా తప్పుకో.
ఈ పాలలో కుంకుమ వేసిన తాగు. తాగు తాగు తాగు. చాటుగా ఎందుకు ఇస్తున్నారు అత్తయ్య? తిష్టి తగులుతుందమ్మా. తాగమ్మా. అత్తయ్య, తొలిసారిగా కుంకుమ పువ్వు పాలు తాగుతున్నాను, మీ చేత్తో తాగించండి అత్తయ్య. ఏంటమ్మా కన్నీళ్ళొచ్చాయి? కుంకుమ పువ్వు ఏమన్నా ఘాటుగా ఉందా? కాదత్తయ్య, నోరు లేని కళ్ళు బాధకి ఆనందానికి కన్నీటితోనే పలకరిస్తాయి. నేనెంత పుణ్యం చేసుకున్నానో అర్థం కాని ఆనందం అత్తయ్య ఆ కన్నీరు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. బాబు, నువ్వు ఆశీర్వాదం తీసుకో. దీర్ఘ సుమంగళి భవ, సుపుత్ర ప్రాప్తి వస్తూ. అది కాదు అభి. నో మోర్ డిస్కషన్స్. అభి ఇంత ప్రేమగా నిన్ను చూడడానికి వస్తే కాదనకూడదు. ఇది నేను తాళికట్టి పెళ్ళం, నా ఇష్టం. ఓ రహస్యం నాకు తెలుసు, అది చెప్తే మీ అబ్బాయికి ఇబ్బంది, అందుకే ఇస్తాన్నారు అవునా? నాకేవి కాదు మావయ్య, మీకిచ్చిన మాట నెరవేర్చుకునేదాకా నేను క్షేమంగానే ఉంటాను.